ఆదిలాబాద్లో రైతులు రోడెక్కారు మూడు రోజులుగా విత్తన దుకాణాల వద్ద పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు డిమాండ్ ఉన్న ప్రముఖ కంపెనీ పత్తి విత్తనాలను హోల్సేల్ వ్యాపారి మరో దుకాణానికి తరలించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది మూడు రోజులుగా రైతులు బారులు తీరి సదరు కంపెనీ విత్తనాల కోసం ఇబ్బందులు పడుతుండగా ఆదిలాబాద్ పట్టణం కిసాన్ చౌక్లోని నిఖిల్ ట్రేడర్స్ విత్తనాల దుకాణం నుంచి వాహనంలో సుమారు నూట అరవై బ్యాగులను ఇచ్చోడా కేంద్రానికి తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు రోజంతా లైన్లో నిల్చుంటే రెండు పత్తి విత్తన బ్యాగులు కూడా దొరకడం లేదని ప్రైవేట్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు హోల్సేల్ దుకాణం నుంచి ఇచ్చోడ రిటైల్ డీలర్కు బే బిల్లుతో సహా పత్తి విత్తనాల ప్యాకెట్లు పంపుతున్నట్లు డీలర్ తెలిపారు దీంతో ఆగ్రహించిన రైతులు దొంగచాటుగా విత్తనాల అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని నిలదీశారు నిఖిల్ ట్రేడర్స్ నుంచి పత్తి విత్తనాల తరలింపు వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రెడ్డి తెలిపారు నిజంగానే బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు విత్తనాల కొరత డీలర్ల ఆగడాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని వ్యవసాయ అధికారి పుల్లయ్య భరోసా ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు